రాయకల్ మండలంలోని కిష్టంపేట, కుమ్మరపల్లి, కొత్తపేట గ్రామాల్లో వర్షం వల్ల నష్టపోయిన నూల పంట, మక్కచేలు, మామిడి తోటలు, వరి పంటలు పరిశీలించి నష్టపోయిన రైతులతో మాట్లాడారు బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు డాక్టర్ భోగశ్రావణి. బీజేపీ వీర్పూర్ మండల ఇన్ఛార్జి పడాల తీర్పు అనంతరం భోగశ్రావణి మీడియాతో మాట్లాడుతూ రైతుల మీద ప్రకృతి కన్నెర చేసిందని, మార్చిలో వడగళ్ల వానలు పడి పంట నష్టపోయిన రోజు రైతాంగాన్ని ఆదుకోమని డిమాండ్ చేస్తే సీఎం కేసీఆర్ హెలికాప్టర్లో తిరిగి నష్టపోయిన రైతులకు, కౌలు రైతులకు సైతం ఎకరానికి 10,000 సహాయం అందిస్తామని చెప్పారని, కానీ ఈ రోజు వరకు 1 రూపాయి సాయం అందలేదని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. జగిత్యాల్లో ఇద్దరు పెద్ద నాయకులు కేవలం మైనారిటీ ఓట్ల కోసం పోటాపోటీగా ప్రెస్ మీట్లు పెట్టారు, కానీ ఎంపీ అరవింద్ రైతులను ఆదుకోవాలని కలెక్టర్ ద్వారా ప్రభుత్వానికి లేఖ రాసినట్లు గుర్తు చేశారు. వర్షం వడగండ్ల వాన తాకిడి తట్టుకుని మిగిలిన పంట ఈసారి పూర్తిగా పోయిందని, మామిడికాయ రాలిపోయిందని, మిర్చి, మక్క, వరి, నూల పంట అన్ని కొట్టుకుపోయాయని, కోట్లాది రూపాయల నష్టం వాటిల్లంది, వ్యవసాయ రెవెన్యూ అధికారులు వచ్చి నష్టపోయిన పంట వివరాలు రాసుకుని ప్రభుత్వానికి నివేదిక వెంటనే ఇవ్వాలని ఆమె డిమాండ్ చేశారు. కూలి వాడతలేదు, మళ్ళీ గొడవ మరొక ఖరాబ్ అయినాయి, పలిగిపోయినాయని ఒక అవసరం లేదని చెప్తాను. కిరాయని తెలియదు సార్, సైకిల్ కూడా వెళ్తలేవు, సైకిల్ వెళ్తలేవని చెప్పి ఇంత మంచిగా రాలేనటువంటి కాయను కూడా భూమి మీదనే వదిలిపెట్టాడు. భూమి మాత్రం అయిపోతుంది, కాయ పోతుంది, పెట్టిన పెట్టుబడి వెళ్తలేదు. ఇది పరిస్థితి రైతుల. ఇప్పుడు మ్యాంగో మార్కెట్ తీసుకోవాలి, పెద్ద మార్కెట్ ఉంది అక్కడికి వెళ్ళా, అక్కడ పోతే కింద కూడా కమిషన్లు తీసుకుంటారు. 3,500 కటింగ్ కొద్దు నాకే వేసింది మేడం. ఒక టన్ను కాయకు, ఒక టన్ను కాయకుండా పోతే 11 క్వింటాల కాయకుండా పోతే